టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. విపత్తు నిర్వహణ శాఖ అధికారుల చాకచక్యం, శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తత, 53 మంది కూలీల ప్రాణాలను నిలబెట్టాయి. వంశధార నదికి ఉన్నట్టుండి వరద వెల్లువల వచ్చి పడడంతో పురుషోత్తమపురం ఇసుక క్వారీ దగ్గర ప్రవాహం మధ్యలో కూలీలు చిక్కుకున్నారు. సుమారు 200 మంది సిబ్బంది చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. కూలీలంతా సురక్షితంగా బయటపడడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది ఉగ్రరూపం దాల్చింది. ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో వరద నీరు పెద్ద ఎత్తున గొట్ట బ్యారేజ్ కు చేరుతుంది. గొట్ట బ్యారేజ్ సామర్థ్యాన్ని మించి ఇన్ఫ్లో ఉండటంతో అధికారులు బ్యారేజ్ వద్ద 22 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీనిపై నిన్న ఉదయం నుంచే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వంశధార పరివాహక ప్రాంత ప్రజలు నది దాటే ప్రయత్నం చేయవద్దు అంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇదే సమయంలో సరుగుజిలి మండలం పురుషోత్తంపురం వద్ద ఇసుక క్వారీలో సుమారు 53 మంది ఇసుకను తోడేందుకు వెళ్లారు. రాత్రి వేళల్లో ఇక్కడ ఎక్కువగా ఇసుకను తరలిస్తూ ఉంటారు. వరద ప్రవాహం ఎక్కువయ్యే సమయంలో ఘటనాస్థలిలో 4 జేసీబీలతో 20 లారీల్లోకి ఇసుకను తోడుతున్నారు. అర్ధరాత్రి 1 గంటకు ఒక్కసారిగా వంశధార ఉప్పొంగటంతో కూలీలతో పాటు డ్రైవర్లు, ప్రొక్లైనర్ ఆపరేటర్లు మొత్తం 53 మంది వరదలో చిక్కుకుపోయారు. లారీపైకెక్కి ఆర్తనాదాలు పెట్టారు. దీంతో గ్రామస్తులు స్థానిక రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. యాభై 53 మంది వరద ఉధృతిలో చిక్కుకున్నారన్న సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్ ధనుంజయ రెడ్డి, ఎస్పీ త్రివిక్రమ్ వర్మలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. విపత్తు నిర్వహణ శాఖ సూచనల మేరకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించారు. విశాఖ నుంచి ప్రత్యేక బోట్లను రప్పించారు. అయితే ఓవైపు చీకటి, మరోవైపు వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఉదయం 6 గంటల వరకు సహాయక చర్యలు చేపట్టలేకపోయారు. 6 గంటలకు రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టిన సిబ్బంది డ్రోన్ల సహాయంతో వరదలో చిక్కుకున్న వారిని గుర్తించారు. అక్కడికి బోట్ల సహాయంతో చేరుకుని ఒక్కో బోటులో 8 మంది చొప్పున ఒడ్డుకు చేర్చారు. దీంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. మనం వెంటనే ఎస్డీఆర్ఎఫ్ కబురు పెట్టాము, ఎన్డీఆర్ఎఫ్ కబురు పెట్టాము, కలెక్టర్ గారు ఎయిర్ ఫోర్స్ కూడా కబురు పెట్టారు. సో అందరు కూడా ఎస్డీఆర్ఎఫ్ 3:30 కంతా చేరుకున్నారు. ఆఫీసర్స్, మన రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫిషరీస్, పోలీసు అన్ని డిపార్ట్మెంట్ అందరూ వచ్చి ఉన్నాము. కానీ డే బ్రేక్ అయితే వెళ్తామని చెప్పి మన ఫైర్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. సో 5:00 ఎప్పుడైతే డే బ్రేక్ అయింది, ఇమీడియట్గా లోపలికి వెళ్ళారు. లోపల ఉన్న వాళ్ళతో టచ్లో ఉన్నాము సార్. కాళ్ళు వరకు మాకు వాటర్, మేము లారీ పైన ఉన్నాము, మా కాళ్ళు వరకు వాటర్ వచ్చింది, త్వరగా రమ్మని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది రాత్రి నుంచి. సో డే బ్రేక్ అవ్వగానే మనము ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫ్లేట్ బోర్డు తీసుకుని లోపలికి వెళ్ళారు. సో మొత్తం కూడా మన ఆఫీషియల్ సిబ్బంది దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ కలిసికట్టుగా పనిచేయడం వల్ల బయటికి సేఫ్ గా రాగలిగారు. రెస్క్యూ టీమ్ ఆపరేషన్ మొదలు పెట్టే అప్పటికే కోల్కతా నుంచి 2 హెలికాప్టర్లు, విశాఖ నుంచి నేవీ సిబ్బందిని తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు జిల్లా ఉన్నతాధికారులు. అయితే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైన 2 గంటల్లోనే 53 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగారు. కూలీలతో పాటు సుమారు 20 గొర్రెలను ప్రాణాలతో బయటకు తీసుకొచ్చారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రాణ నష్టం నివారించింది శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం. అయితే ఇసుక ర్యాంప్ రాత్రి 10 గంటల తర్వాత నిర్వహించడంపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. పూర్తి స్థాయి విచారణ నిర్వహించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్న మనకు ఫ్లడ్ నిన్న మార్నింగ్ వార్నింగ్ ఇచ్చాం. 10 గంటలకే 30,000 పై చిలుకు, క్యూసెక్స్ మనకు ఇన్ఫ్లో ఉంటుందని చెప్పి మొత్తం నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి వార్నింగ్ ఇచ్చాము. ఇచ్చినప్పటికి కూడా ఈ పురుషోత్తపురం ర్యాంప్ అనేది విశాఖపట్నం అవసరాలకు గుర్తించి విశాఖపట్నం అవసరాలకు అధికారికంగా ఇచ్చాము. అయితే వాళ్ళు రాత్రి 10 గంటలకు తర్వాత చేయాల్సిన అగత్యం లేదు, చేయకూడదు కూడా. ఈ మాకు వచ్చిన సమాచారం ఏమంటే వీళ్ళంతా కూడా ఈ వెహికల్స్ అన్నీ కూడా, ఎందుకంటే మొన్న గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు నుంచి ప్రభుత్వమే నడపాలా, మేము ర్యాంప్ కూడా మేమే నడిపే నిర్ణయం తీసుకుని ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇచ్చాము, టీమ్స్ కూడా ఫామ్ చేశాము. సో ఒక్కరోజు కూడా వదులుకోకూడదనే ఉద్దేశంతో వీళ్ళు రాత్రి 10:30-11 గంటలకు లారీలు తీసుకొచ్చి రివర్లోకి వెళ్లడం జరిగింది. కూలీలు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు, సహాయక బృందాలను అభినందించారు.